భారత్ చైనా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొనడానికి చైనానే కారణమని అగరాజం అమెరికా ఆరోపణలు చేస్తోంది చైనానే అసలు నిప్పు పెట్టిందని వారే భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చారని దానికి ప్రతిగానే భారత ఆర్మీ స్పందించిందని అమెరికా ఆరోపణలు చేసింది చైనా టార్గెట్ అమెరికా వ్యూహకల్పన అమెరికా ప్రారంభించిందని దీని ద్వారా తెలుసుకోవచ్చు రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పే విధంగా తాము చర్యలు చేపడతామని గతంలో అమెరికా తేల్చి చెప్పింది కడుపులో కత్తులు దాచుకుని కౌగులించుకునే విధానాన్ని అనుసరిస్తున్న చైనాకు గట్టి గుణపాఠం చెప్పే దిశగా భారత త్రివిధ దళాలు కదులుతున్నాయి కాల్వంలో ఘర్షణ తర్వాత తమ వ్యూహాలను పూర్తిగా మార్చుకున్న భారత్ బలగాలు ఈసారి చైనా దుస్సాహసానికి సరిగ్గా బుద్ధి చెప్పేందుకు తమ యుద్ధ సన్నద్ధతను సిద్ధం చేసుకున్నాయి ఉత్తరాది రాష్ట్రాల నుంచి అన్ని మిలిటరీ ఎయిర్ ఫోర్సులను మరియు భారీ ఆయుధ వ్యవస్థలకు లడక్కు చేరుకున్నాయి వాస్తవాదిని రేఖ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తున్న చైనా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం ఆయుధ వ్యవస్థలను తరలించింది లేక్ వెంట చైనా యుద్ధ విమానాల కదలికలు పెరగడంతో సైన్యంతో పాటు వైమానిక దళం కూడా గగన రక్షణ వ్యవస్థలను మోహరించింది గత రెండు మూడు వారాలుగా సుఖై ముప్పై యుద్ధ విమానాలు ఎల్ఎసీ అతి సమీపంలో తిరుగుతున్నాయి సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన క్షణం శత్రు విమానాలను అంతం చేయగల ఆకాశ ఆకాశక్షేపణను మోహరించారు గాల్వంలో ఘర్షణ తర్వాత తమ వ్యూహాలను పూర్తిగా మార్చుకున్న భారత బలగాలు ఈసారి చైనా దుస్సాహసానికి సరిగ్గా బుద్ధి చెప్పేందుకు తమ యుద్ధ సన్నద్ధతను సిద్ధం చేసుకున్నాయి ఉత్తరాది రాష్ట్రాల నుంచి అన్ని మిలిటరీ ఎయిర్ ఫోర్సులను మరియు భారీ ఆయుధ వ్యవస్థలను లడక్ చేరుకున్నాయి వాస్తవాదిని రేఖ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తున్న చైనా సైన్యాన్ని ధీటిగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం ఆయుధ వ్యవస్థలను తరలించింది లేక్ వెంట చైనా యుద్ధ విమానాల కదలికలు పెరగడంతో సైన్యంతో పాటు వైమానిక దళం కూడా గగన రక్షణ వ్యవస్థలను మోహరించింది గత రెండు మూడు వారాలుగా సుక్కై ముప్పై యుద్ధ విమానాలు ఎల్ఏసి అతి సమీపంలో తిరుగుతున్నాయి సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన క్షణం శత్రు విమానాలను అంతం చేయగల ఆకాశ క్షిణులను మోహరించారు గాల్వన్ ఘర్షణకు ముందు ఈ నెల ఆరున భారత్ చైనా సైనిక కమాండర్ల మధ్య జరిగిన చర్చల్లో ఎల్ఏసీ వెంట బలగాలను ఉపసంహరించారని తెలిపారు అయితే చైనా దానికి కట్టుబడి ఉండకపోవడంతో గాల్వన్ ఘర్షణ చోటు చేసుకుంది అయితే ఆ తర్వాత దౌత్య సైనిక మార్గాల ద్వారా జరిగిన చర్చల్లో ఉద్రిక్తతను తగ్గించేందుకు బలగాలను పెంచాలని నిర్ణయించారు అయితే అలాంటి పరిణామాలకు తాజాగా చైనా కట్టుబడి లేదని తేలిపోయింది అమెరికా కూడా తప్పు చైనాదే అని తేల్చింది ఇప్పటికే అమెరికా బయటకు చెప్పకుండా చైనాకు చెక్ పెట్టినందుకు రంగం సిద్ధం చేసుకుంది చైనా సమీపంలో అమెరికా బలగాలు కలకలం రేపడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని